వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళే ఈరోజు నిన్ను ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అవినీతి పరులుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్, అందరం ఎక్కించిన మోడీ ఈరోజు నిన్ను అత్యంత హీనమైన పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. నీ అంత అవినీతి పరుడు లేడని, నీ అంత పక్షపాతి లేడని, నీ అంత దుర్మార్గుడు లేడని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక నీ చరిత్ర ఇంతకు మించి ఇంకా లోతుకు పోగలిగితే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా నువ్వు వ్యవహరించిన దాఖలాలే లేవు. ఇంకొకటి కూడా గుర్తు చేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు, నీ జీవితంలో ఎప్పుడైనా సింగిల్గా ఒంటరిగా పోటీ చేసినారా అని అడుగుతాను. నేను మీకు మీకుగా రాజశేఖర రెడ్డి పోటీ చేసినాడు 2009లో సింగిల్గా ఒక్కడే. ఆ రోజు సిపిఐ సిపిఎం మేము కలిసి వస్తామంటే కూడా లేదు. నేను ప్రజలకు సేవ చేసిన 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రజలు ఆదరిస్తారు, నాకు నమ్మకం ఉందని చెప్పి హైకమాండ్ దగ్గర కొట్లాడి ఈ గెలుపోటములకు నేనే బాధ్యత వహిస్తానని చెప్పి సింగిల్గా పోరాటం చేసి 2009 నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. అది స్ఫూర్తిదాయకం ఇతర నాయకులకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా పోరాటం చేస్తానని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వస్తుంది, పోరాటం చేస్తుందని చెప్పి చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు జీవితమంతా పొత్తులే, జీవితమంతా ఎవరు అధికారం లేకు వస్తారో, ఎవరికి ఇమేజ్ బాగా ఉంటుందో వారితో పొత్తు పెట్టుకొని వారి ఓట్లను తండుకొని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత వాళ్ళకు నామాలు పెట్టడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. బీజేపీతో సవాసం చేసినాం, జనసేనతో సవాసం చేసినాం, కమ్యూనిస్టులతో సవాసం చేసినాం, టీఆర్ఎస్తో సవాసం చేసినాం. ఈరోజు టీఆర్ఎస్ నిన్ను దుర్మార్గుడు అంటుంది, కమ్యూనిస్టులు నిన్ను దుర్మార్గుడు అంటుంది, జనసేన నిన్ను అసలుకు హీనంగా మాట్లాడుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ నిన్ను అసలుకు ఎందుకు దరంగా దుర్మార్గుడు వింటా ఉంది. అన్నీ అయిపోయాయి. చెప్తే చివరకు ఏ పార్టీకైతే పోటీగా ఏ పార్టీని అయితే మట్టి కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చెప్పినావో కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా ఆ కాంగ్రెస్ పార్టీ పంచన చేరి వాళ్ళు తలుపు చాటున దాసి పెట్టుకునే పిరికి పందవు నువ్వు అసలుకు. రేపు వస్తే తప్పకుండా ఓటుకు నోటు కేసులోనో, పోలవరం ప్రాజెక్టు విషయంలోనో, రాజధాని భూముల విషయంలోనో, కేంద్రానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసుకునే విషయంలోనో నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిన్ను కటకటాల వెనుకకు పంపిస్తారనే ఒకే ఒక భయముతో ఒక జాతీయ పార్టీ అండలేకపోతే ఇబ్బంది పడతానని చెప్పి పిరికి పందవై నీ ఆగర్భ శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీ పంచన చేరి వారి మోచేలి గంజనీళ్లు తాగే పిరికి చర్యలకు పాల్పడిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అతను చెప్పాలా, రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక లోకల్గా ఉండే నాయకులు ఏం చెప్తారులే, వీళ్ళన్నీ చెప్పేటన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళని చెప్పడానికి ఆ స్థాయి కూడా ఉందని కూడా నేను అనుకోవడం లేదు. కారణం ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, మాట మాట్లాడేటప్పుడు ఏదైనా నిజాయితీగా సమాధానం చెప్పాలా. మేమేదే మమ్మల్ని విమర్శ చేసినప్పుడు సత్విమర్శగా భావించి సమాధానం ఇవ్వాలి. లోకల్గా ఉండేవాళ్ళు సత్విమర్శగా భావించి నిజాయితీగా సమాధానం చెప్పే స్థితిలో లేరు కాబట్టి మంత్రులు సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నేను జిల్లా మంత్రిని ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం అంతా కూడా అధర్మబద్ధమైంది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కూడా అధికారం కోసం ప్రాకులాటే తప్ప ప్రజాక్షేమం కోసం కాదు. దయచేసి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చరమగీతం పాడండి. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కల్పించి అధికారంలోకి తీసుకురమ్మని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో తప్పక ప్రొద్దుటూరు పట్టణాన్ని అగ్రగామిగా అభివృద్ధిలో నిలిపే బాధ్యత నేను స్వీకరిస్తానని చెప్పి ప్రజలకు మాట ఇస్తా ఉన్నా.